బహుజన సంక్షేమం బహుజనులను కాపాడడానికి స్వేరోస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ నాయకత్వం ఎంతో అవసరమని సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాల్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం మొత్తం విశాలమైన ఐక్యతను కొడగట్టిన ఒక శక్తిగా బహుజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. విద్యారంగంలో ఎటువంటి పెనుమార్పులు తీసుకొచ్చారో రాజకీయాల్లో కూడా మార్పులు తీసుకురావాలని ఎదురు చూస్తున్న బహుజనులకు అండగా నిలవాలన్నారు. విద్యారంగంలో మహోన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించి దేశం గర్వించదగ్గ రాష్ట్రం గర్వించదగ్గ వ్యక్తి మహోన్నతుడు మేధావి పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి త్యాగం ఈరోజు దళిత జాతి బహుజనులు మరువలేందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు దళితులు ఎవరి శిఖరాన్ని ఎక్కలేనటువంటి వాళ్ళని కూడా ఎక్కించి దళితులు ఏ దాంట్లో కూడా సాటి రారు సాటి లేరు అన్నటువంటి దాన్ని ఆయన నిరూపించడమే కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉన్నతమైన చదువులు చదివించి చదువుకి ఒక కొత్త భాష్యాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మేధావి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. రాజకీయాలన్నీ కూడా ఈరోజు మురికి కోపంలో కంపు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం ఆయన యొక్క మేధస్సు ఈ సమాజానికి ఈ జాతికి అవసరం కాబట్టి ఆయన వస్తూ ఉన్నారు. ఆయన వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఆయన నాయకత్వం కింద ఈరోజు యువజనులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ బహుజనులు అందరూ కూడా నడవాలని చెప్పి ఈరోజు మేమందరం తెలియజేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేపట్టినటువంటి రాజకీయ పదవులు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా అంబేద్కర్ భావజాలాన్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మునుముందు తీసుకుపోవాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కోరుకుంటూ వెల్కమ్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కేక్ని మీకు కట్ చేస్తూ ఉన్నాం.